మహాభారతంలో అత్యంత అందమైన మహిళలు ఓ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ నాకే కాదండి మీకు కూడా డెఫినెట్గా ఉంటుంది మరి ఆ వివరాలకు వెళ్ళిపోతాం రండి రండి రెండు రెండు రండి భారతదేశంలో మహాభారతం బాగా ప్రాచుర్యం పొందిన ఇతిహాసం అశాశ్వతమైన మానవ శరీరం గురించి మంచి అలాగే చెడు కర్మలు వాటి అనుసారం నుంచి వచ్చే ఫలితాలు ఈ ఇతిహాసంలో అత్యంత అద్భుతంగా వివరించబడ్డాయి మహాభారతంలో మేధస్సు ధైర్యం సౌందర్యం కలగలిపిన ఎన్నో ఉత్తమమైన స్త్రీ పాత్రలు మనకు కనపడతాయి ఈ స్త్రీ పాత్రలు ఎంత ఉత్తమమైనవంటే వారిని చూసి నేటి స్త్రీలు కూడా శౌర్య పరాక్రమాలతో ఎలా జీవించాలో తెలుసుకోవచ్చు ఇది నిజం ఆనాటి పురుషాధిక్య సమాజంలో నిర్భయంగా తమ గళాన్ని వినిపించిన స్త్రీ పాత్రలను చూస్తే ఆ కాలంలో పుట్టవలసిన వారు కాదు అనిపిస్తుంది ఈ పాత్రలు మనకి నిర్భయంగా భావాన్ని వ్యక్తం చేయడాన్ని ధైర్యం విశ్వాసాన్ని అంకిత భావాన్ని నేర్పుతాయి మహాభారతంలో అత్యంత అందమైన అద్భుతమైన మేధస్సు కళ సౌందర్యం కలగలిపిన పది మంది స్త్రీ పాత్రల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ముందుగా అనేసరికి మీ అందరికీ మనసులో వచ్చేసింది కదా ఎస్ యు ఆర్ రైట్ ద్రౌపది మహాభారతంలో పది అందమైన స్త్రీలలో ద్రౌపది లేదా పాంచాలి తప్పక ఉండి తీరుతుంది పాంచాల దేశపు మహారాజ అయిన ద్రుపదని కుమార్తె ఈమె మహాభారతం రెండో సగంలో ఆమె పోషించిన పాత్ర శ్లాఘనీయం అర్జునుడు ఆమెని స్వయంవరంలో గెలిచిన చివరికి ఐదుగురు పాండవులకి ఉమ్మడి పత్రి అయింది ఆమె ద్రౌపది ఎప్పుడూ నమ్మి పూజించే శ్రీకృష్ణుడే ఈమెను నిండు కౌరవ సభలో వస్త్రాపహరణం సమయంలో అవమానం నుంచి గట్టెక్కించాడు ఆ విషయం మనందరికీ తెలిసిందే ఇక అంబ కాశీని పరిపాలించే మహారాజు గారికి అంబ అంబిక అంబాలిక అని ముగ్గురు కుమార్తెలు వారిలో అంబ పెద్ద కుమార్తె మహాభారతంలో అందమైన స్త్రీలలో ఒకరైన ఈమెకి ఆమె తండ్రి గారు స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు ఆ సమయంలో మహారాజు భారతదేశంలోని మహారాజులందరికీ ఆహ్వానాలు పంపి హస్తినాపుర మహారాజుకి పంపడం మర్చిపోయాడు ఇది చూసి ఆగ్రహించిన భీష్ముడు తన మేనళ్లుడైన విచిత్ర వీర్యునికి అంబనిచ్చి పెళ్లి చేయదలచి అంబా అంబిక అంబాలిక ముగ్గురుని అపహరించాడు కానీ అప్పటికే స్వయంవరంలో తాను సాళ్ మహారాజుకి మనసిచ్చానని అంబ ధైర్యంగా తన ప్రేమని భీష్ముని ముందు వ్యక్తపరచడం చూస్తే ఆ కాల పరిస్థితులకి ఇది చాలా చాలా ధైర్యమైన చర్య అని తప్పక చెప్పచ్చు ఇక మూడు ఊర్వశి ఊర్వశి ఇంద్రుని దర్బారులో అందమైన నాట్యగత్తె అర్జునుడి మీద మనసుపడి అతనిని తన అందచందాలతో కవ్వించాలని చూసి భంగపడుతుంది తనని తిరస్కరించాడని ఆగ్రహించిన ఊర్వశి అర్జునుడు తన మగతనం కోల్పోవాలని శపిస్తుంది ఆ కాలంలోనే తనకి ఒక పురుషునిపై ఉన్న కామాన్ని ధైర్యంగా వ్యక్తపరిచిన స్త్రీ ఊర్వశి ఇక నాలుగు కుంతి కుంతి మహాభారతంలో అందగత్తలైన స్త్రీలలో ఒకరు ఆమెకి వివాహానికి పూర్వమై సూర్యుని ద్వారా కర్ణుడు జన్మించాడన్న విషయం మనందరికీ తెలుసు కానీ ఆమె ఆటలాడుకుంటూ ఆకతాయితనంతో సూర్యుడిని పిలిచి కొడుకును పొందింది కానీ ఆ తర్వాత ఈ చర్య వల్ల తనకి తన కుటుంబానికి అప్రతిష్ట కలుగుతుందని భావించి ఆ పిల్లవాణ్ణి ఒక బుట్టలో పెట్టి నదిలో విడిచిపెట్టేసింది ఇక ఐదు గంగ శంతన మహారాజు మొదటి భార్య గంగ ఈమె అందాన్ని చూసి మోహించిన శంతన మహారాజు తనని మనువాడాల్సిందిగా గంగని కోరుతాడు అయితే ఆమె మూడు నిబంధనలతో శంతన మహారాజుని వివాహమాడుతుంది అందులో మొదటి నిబంధన తను ఎక్కడి నుంచి వచ్చింది ఇత్యాది వివరాలేమీ మహారాజు అడగకూడదు రెండు తాను ఏమి చేసినా మహారాజు ఆమె చర్యల్ని అవి మంచివి కానివ్వండి చెడువు కానివ్వండి ఆమె చర్యల్ని మందించాలి ఇక మూడో నిబంధన పై రెండింటిలో ఏ ఒక్కదానిని మహారాజు అతిక్రమించినా ఆమె మహారాజును వదిలి వెళ్ళిపోతుంది ఇక ఆరు ఉలూపి ఉలూపి అంతమైన నాగకన్య ఈమె అర్జునుని మోహించి అతన్ని వివాహమాడాలనుకుంటుంది కొన్ని లేపనాల ద్వారా అర్జునుణ్ణి స్పృహ కోల్పోయేట్టు చేసి అతన్ని అపహరించి అప్పుడు తన మనసుని అర్జునుడికి తెలియజేసింది ఇక ఏడు సుభద్ర బలరామ శ్రీకృష్ణుల సోదరి ఈమె ఆమెను చూసి మోహించిన అర్జునుడు ఆమెను వివాహమాడాలనుకుంటాడు బలరాముడు తన ప్రియ శిష్యుడైన దుర్యోధనుడికి సుభద్రని ఇవ్వాలనుకుంటాడు ఇది ఇష్టం లేని శ్రీకృష్ణుడు ఆమెను అపహరించి తీసుకెళ్లమని అర్జునుడికి ఉపదేశిస్తాడు ఇక ఎనిమిది సత్యవతి సత్యవతి శంతన మహారాజు గారి రెండవ భార్య ఈమె మత్స్యకారుల కుటుంబానికి చెందింది ఆమె అందానికి ఆమె నుంచి వెలువడే కస్తూరి పరిమళానికి మహారాజు ఆకర్షితుడయి మనసు పారేసుకుంటాడు తనకు పుట్టే కుమారులే సింహాసనాన్ని అధిరోహించేలా మహారాజు నుండి వాగ్దానం తీసుకొని ఈమె మహారాజును వరించింది ఇక గాంధారి సుబల మహారాజు కుమార్తె గాంధారి ఈమె నవ యవ్వనంలో మహాశివుణ్ణి పూజించింది అందువల్ల శివుడు ఆమెకు నూరుగురు కుమార్లు కలిగేలా ఆశీర్వదించాడు ధృతరాష్ట్రుని వివాహమాడిన ఈమె భర్త గుడ్డివాడని తెలియగానే తాను కూడా కళ్ళకి గంతలు కట్టుకుని భర్తను అనుసరించింది తన భర్త కోసమని స్వచ్ఛందంగా కంటి చూపుని జీవితాంతం త్యాగం చేసిన ఈమె మహాభారత అంధగతల్లో ఒకటి చూశారుగా ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయో విషయాలన్నీ ఇలాంటివి ఎన్నో అంశాలు మీకు అందించాలని మా ప్రయత్నం మా ప్రయత్నానికి మీరు చేయాల్సిన సహాయం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం తద్వారా ఎన్నో ఆసక్తికరమైన అద్భుతమైన అంశాలు మీరు తెలుసుకోగలగటం తద్వారా మీ సూచనల్ని సలహాలని మాకు పంపించటం తప్పకుండా పంపిస్తారు కదా